లాక్డౌన్ లో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని డిసిబిసిబి మాజీ చైర్మన్ ముత్యాల వెంకటరత్నం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని దుంపకడుగప్ప కలింగపేట చినమిల్లిపాడు గ్రామాల్లో ముత్యాల మాణిక్యం రమణకాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1800 మందికి కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. రత్నం మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికి వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. అలాగే కోడిగుడ్లు పంపిణీ చేసి వాళ్ళ కుటుంబం, అలాగే ఏదంటే ఈ ప్రపంచాన్ని ఉనికిస్తుందో ఈ కోవిడ్-19 అనేది, ఈ ఎవరో పనులు లేక చాలా ఇబ్బందులు కడుగుతున్నారు. మానవతా దృక్పథంతో తన వంతు సాయంగా ఈ ప్రజలకు ఏదో చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మా వంతు సాయం చేసి మా రుణం తీర్చుకుందామని ఆ కుటుంబీకులు అందరూ ఎదురుకొచ్చి ఈ రోజున దుంబగడ గ్రామంలో ప్రతి కుటుంబానికి వాళ్ళు వాళ్ళకి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ పేద ఈ కోవిడ్కి ప్రజలు ఎంత సహకరిస్తున్నారో, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళకి అంత సహకరిస్తూ వాళ్ళ ఇబ్బందులు కలగకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఉంటుంది గ్రామం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి వైరల్ టీకా కానీ మందు కానీ కనుగొనాలా, ఇది కనుగొనే వరకు మాత్రం మరి దేశవ్యాప్తంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రముఖ వైద్య నిపుణులు కానీ శాస్త్రవేత్తలు కానీ సంఘ సేవకులు కానీ అందరూ చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ పని చేసుకున్నా ఏ వృత్తికి వెళ్ళినప్పటికీ కూడా సామాజిక మాధ్యమం అంటే దూరం, ఒక అడుగు మీటర్ దూరం పాటిస్తూ మరి ఎవరో కరచాలనాలు చేసుకోకుండా సాంప్రదాయబద్ధంగా నమస్కరించుకుంటూ మరి దీన్ని ఆడ మగ అందరూ కూడా సమాజంలో పాటించే రోజున రేపు పొద్దున భావితరాలు మన పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం చాలా ఆర్థికంగా కూడా కష్ట పరిస్థితిలో ఉంది.